కాపు నేత వంగవీటి రంగా కుమారుడు వంగవీటి రాధ మంచి ఆఫర్ వచ్చిందట రాధాకి వైసీపీ నుంచి. నువ్వు అర్జెంటుగా వైసీపీలో జాయిన్ అయిపోతే నీకు ఎక్కడైతే అక్కడ టికెట్ ఇస్తాం. విజయవాడ ఈస్ట్ కావాలా, విజయవాడ వెస్ట్ కావాలా, లేదు సెంట్రల్లో బోండా బొమ్మ మీద వదులుతావా అని అడుగుతున్నాట. అంతేకాదు 90 కోట్లు ఇస్తాంరా అని మంచి ఆఫర్ పంపించారు. అయితే ఇప్పటికే వంగవీటి రాధ అనేక పార్టీలు మారి కాంగ్రెస్ ఒకసారి ఎమ్మెల్యేగా కలిసి, రెండోసారి చిరంజీవి పార్టీ ప్రజారాజ్యంలోకి వెళ్ళి అక్కడ ఓటమి పాలై ఆ తర్వాత టీడీపీ తీర్థం పుచ్చుకొని ప్రస్తుతం అక్కడ ఉన్నారు. ఇక వైసీపీలోకి కూడా వెళ్తే ఇక అన్ని పార్టీలు అయిపోతే ఇక మిగిలిపోయేది బీజేపీ వామపక్షాలే. ఇంకా ఆ పార్టీలు అవి అయిపోయినాక కేఏపాల్ ప్రజాశాంతి పార్టీ. అందువల్ల ఇక నేను రాను, ఇప్పటికే పార్టీలన్నీ తిరిగాను. చంద్రబాబు నాయుడు మాకు హామీ ఇచ్చాడు, ఎమ్మెల్సీయో రాజ్యసభ ఏదో ఒకటి గ్యారంటీగా ఇస్తాడు. ఇప్పుడు పోటీ చేసినా కూడా మీ పార్టీలో గెలిచే పరిస్థితి లేదు కాబట్టి నేనైతే రానని చెప్పానంట. ఒత్తిడి మాత్రం తీవ్రంగా ఉందట. ఆయన హెల్ప్ హాస్పిటల్కి రావాల్సిన ఆరోగ్యశ్రీ బిల్లులు అన్నీ ఆగిపోయాయట. ఆగిపోయినా కూడా ఆయన ఈ 2 నెలలు ఉంటే ముండాకొడుకులు పోతారు, ఇంకా తర్వాత బిల్లులు అయ్యే నిదానంగా వస్తాయి. ఇంతకంటే నాకు బెదిరించేదేమో నా పరిశ్రమలు మూసేసేదేం లేదు. కాపు నేతలందరికీ గాలం వేశారు. పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే టీడీపీతో పొత్తు పెట్టుకొని 24 సీట్లు 3 MP సీట్లు తెచ్చుకున్నాడో, ఇక జనసేన అధినేత టీడీపీతో కలిసి వెళ్ళడం ఖాయమైపోయింది. బీజేపీ వాళ్ళు కలిసినా కలవకపోయినా ఆ 2 పార్టీలు అయితే పోటీ చేయడం గ్యారంటీ. రాబోయే కొద్ది రోజుల్లో వంగవీటి రాధా ఉంటాడా, వైసీపీలో జారుతాడా అనేది తెలిపొద్ది. వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.